హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఓన్లీ నెక్ ప్యాటర్న్ని మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న నెక్ వచ్చేసి స్కాలప్ నెక్ అనమాట. ఈ స్కాలప్ నెక్కి మనం క్యాన్వాస్ని యూజ్ చేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే క్యాన్వాస్ యూజ్ చేయకుండా కూడా డిజైన్ చేస్తారు. సో అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు, బట్ అలా డిజైన్ చేయడం వల్ల మనకి నెక్ మీద క్లాత్ అనేది నిలబడకుండా వేలాడుతూ ఉంటుందన్నమాట. సో అలా ఉండకుండా ఉండాలంటే మనం లోపల క్యాన్వాస్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఆ క్యాన్వాస్కి నేను కొంచెం డిఫరెంట్గా త్వరగా అయ్యేట ఎలా స్టిచ్ చేస్తే త్వరగా అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్యాన్వాస్కి జనరల్గా ఏంటంటే క్లాత్ని అటాచ్ చేసి కుడతారు కదా, బట్ ఇక్కడ నేను క్లాత్ని అటాచ్ చేయకుండా డైరెక్ట్గా క్యాన్వాస్తోనే స్టిచ్ చేస్తున్నాను. మనం క్యాన్వాస్ని వేస్తున్నట్లు కూడా తెలియదు అన్నమాట. నెక్ ప్యాటర్న్ కూడా అంతే స్టిఫ్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ఈ మెథడ్ ఓన్లీ మందంగా ఉండే క్లాత్స్కి మాత్రమే యూజ్ చేయండి. మీరు యూజ్ చేసే క్లాత్ ట్రాన్స్పరెంట్గా కనుక ఉంటే దానికి మాత్రం క్యాన్వాస్కి క్లాత్ అటాచ్ చేసి డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఒక లైక్ కూడా చేసుకోండి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఈరోజు నేను మీకు నెక్ ప్యాటర్న్ అనమాట, అంటే చాలామంది క్యాన్వాస్ని యూజ్ చేస్తారు, క్యాన్వాస్కి లైనింగ్ని అటాచ్ చేసుకొని నెక్కి స్టిచ్ చేస్తారు కదా, సో మనం ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో షేర్ చేసుకోవాలనిపించింది మీతో. అయితే మనం క్యాన్వాస్ని ఇట్లా అనేది తీసుకున్నామన్నమాట. ఇది డబల్ ఫోల్డింగ్ వేసాను నేను ఇక్కడ క్యాన్వాస్ని. క్యాన్వాస్ లెంత్ అనేది చెక్ చేసుకుందాము. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. మినిమం 8 ఇంచెస్ పెట్టమన్నారు, బట్ 8 ఇంచెస్ అంటే మరీ బ్రాడ్ డీప్ అవుతుందని చెప్పి నేను ఒక 1 ఇంచ్ తగ్గించాను. ఇక్కడ మనం క్యాన్వాస్ లెంత్ వచ్చేసి నెక్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, 8 ఇంచెస్ తీసుకున్నా నేను. అలానే వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం అసలు నెక్ డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూసారు కదా, క్యాన్వాస్ ఫోల్డింగ్ వైపు నుంచి ఇట్లా నెక్ వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేను. అండ్ నెక్ డీప్ నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇట్లా మార్క్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సెంటర్లో ఉండే ఫ్యాబ్రిక్కే మనము షేప్స్ అనేవి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఫస్ట్ డ్రాయింగ్ వేశాను, సరే తర్వాత మీతో వీడియో షేర్ చేసుకోవాలనిపించి వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. అందుకనే ఆల్రెడీ డ్రాయింగ్ ముందే వేసింది. ఇక్కడ ఒక షేప్ పెట్టాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక షేప్ మనం పొడవు 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం ఈ షేప్స్ అనేవి ఇట్లా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే షేప్స్ డ్రా చేసామో దాని ప్రకారం కటింగ్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్. మీరు కుట్టేటప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా స్టిచ్ చేసుకోండి, ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి ఏంటంటే కొంచెము టెన్షన్ ఉంటుంది ఇట్లాంటి నెక్ ప్యాటర్న్స్ డిజైన్ చేసేటప్పుడు. బట్ అన్నీ ట్రై చేయాలి కాబట్టి మనం అన్నీ స్టిచ్ చేస్తేనే మనకి టైలరింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఎక్కువగా రౌండ్ నెక్స్, స్క్వేర్ నెక్సే కాకుండా ఇట్లాంటి నెక్స్ కూడా ట్రై చేస్తే మీకు నాకు కూడా వచ్చిందిలే అన్న ఒక ఇది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇట్లా మనం క్యాన్వాస్ని యూజ్ చేస్తే మనం నెక్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా నెక్స్ అనేవి చాలా స్టిఫ్గా ఉంటాయి. అంటే కొంతమంది కుట్టేటప్పుడు నెక్స్ అనేవి వేలాడుతూ ఉంటాయి అన్నమాట, ఫిట్టింగ్ వంటికి అద్దినట్టు లేకుండా ఆ నెక్ క్లాత్ అనేది కిందకి వేలాడతా అదొకలా ఉంటుంది. మనం అలా ఉండకుండా ఉండాలి అని అంటే క్యాన్వాస్ని యూజ్ చేస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా ఎలా కట్ చేశానో. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఉండే ఈ క్యాన్వాస్ని మనకి దేనికి యూజ్ అవ్వదన్నమాట, ఇది మనకి వేస్ట్లోకి పోతుంది. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చినాయి కదా షేప్స్. మనం దీనికి ఎలాంటి ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు అలానే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ప్రతిదీ వీడియో షేర్ చేసుకోవాలనే ఉంటుంది నాకు. సో అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను నేను. ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. చెప్పాను కదా లాస్ట్ టైం మీకు ఖమ్మం నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి, వాళ్ళవే అనమాట స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ అంబ్రిల్లాస్ మనకి ఏంటంటే కొంచెం ఉల్టాగా ఉంటున్నాయి, ఒకటి కిందకి ఒకటి పైకి అలా ఉంటున్నాయి అన్నమాట. సో అవన్నీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, లేకపోతే బాగోదు. ఎందుకంటే డ్రాయింగ్ దీని మీద ప్రింట్ ఎలా అయితే ఉందో మనం కుట్టేటప్పుడు కూడా ఫ్యాబ్రిక్ని అలానే సెట్ చేసుకోవాలి.
సో ఇక్కడ చూడండి నేను ఇట్లా సెట్ చేస్తున్నాను. ఇట్లా పెట్టిన తర్వాత నాకు ఈ సైడ్స్ అనేవి ముక్కలు జాయింట్ పడుతున్నాయన్నమాట. అదే నార్మల్గా మనం ఇట్లా పెట్టేస్తే మనకి సరిపోతుంది. ఇట్లా కూడా అంబ్రిల్లాస్ బాగానే ఉన్నాయి, ఇట్లా పెట్టుకుందాం. సో చూసారు కదా అంబ్రిల్లాస్ ఇలా ఉన్నాయి కదా, అందుకనే నేను ఫ్యాబ్రిక్ని రివర్స్లోకి టర్న్ చేశాను. ఇట్లా మనం ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రింట్ వచ్చేసి మెయిన్ సైడ్ ఉండాలి, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఆల్రెడీ కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్ కట్ చేయలేదు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్ మాత్రమే కట్ చేయకూడదు, మిగతా చంక భాగము బాడీ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా అయితే ఉంటుందో అలా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా మనం దేని మీద అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టి, సో ఇక్కడ నేనేం చేశానంటే ఉల్టా తిప్పేశానమాట. అంటే ఇందాక అంబ్రిల్లా హ్యాంగింగ్స్ అనేవి మన వైపు ఉండేటట్లు పెట్టాను కదా, ఇప్పుడు ఇవి పైకి ఉండేటట్లు పెట్టాను. ఎందుకంటే నాకు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ కావట్లేదు, నేను ఎంత అడ్జస్ట్ చేసినా. సో ముక్కలు జాయింట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇంకా తప్పట్లేదు అనమాట, అందుకని ఇక్కడ నేను రివర్స్ చేసేసాను క్లాత్ని. ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది మీ నెక్ని బట్టి పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు బాగా వైడ్ ఓపెన్ వేస్తారు కాబట్టి నేను 3.5 ఇంచెస్ అనేవి మార్క్ చేశాను. మనం ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో చిన్న కటింగ్ అనేవి పెట్టుకోవాలి. చిన్నగా మరీ పెద్దది కాదు, జస్ట్ అది మనకి మార్కింగ్ గుర్తుండడానికి మాత్రమే. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని 3.5 ఇంచెస్ ఇటువైపు, 3.5 ఇంచెస్ ఇటువైపు మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు వీడియో బూస్టప్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇట్లా 3.5 3.5 మార్కింగ్ లైన్స్ పెట్టుకున్నాం కదా. నేను ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ వీడియో షార్ట్స్లో పోస్ట్ చేశాను, అది స్క్వేర్ నెక్, ఇది కొంచెం స్కాలప్ వస్తుంది కదా, అందుకనే నాకు లెంతీ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని, ఈ 3 పాయింట్స్ ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సెంటర్లో ఉండే పాయింట్ ఇలా సెంటర్లోకి లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఈ విధంగా ఈ పాయింట్స్ దగ్గర పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. సో మీకు ఇట్లా పెట్టి స్టిచ్ చేస్తున్నప్పుడు క్యాన్వాస్ కదులుతుంది అనే ఫీల్ మీకు వస్తే ఇక్కడ మీరు సేఫ్టీ పిన్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి. బట్ నాకు అలవాటు కాబట్టి నేను పర్ఫెక్ట్గా కుట్టేస్తానమాట. నేను ఎలాంటి సేఫ్టీ పిన్స్ యూజ్ చేయను, ఎలాంటి గమ్స్ కూడా యూజ్ చేయను, డైరెక్ట్గా ఎలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా డైరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ వేసి స్టిచ్ చేసేస్తానమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఈ క్యాన్వాస్ని పెట్టి ఈ క్యాన్వాస్ షేప్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ ఉండాలి, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన క్యాన్వాస్. సో మీకు స్టార్టింగ్ కుడుతున్నట్లయితే క్యాన్వాస్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు సేఫ్టీ పిన్స్, మనం శారీ పిన్స్ యూజ్ చేస్తాం కదా, ఆ శారీ పిన్స్ అనేవి ఇట్లా పెట్టేసేసుకోండి. లేకపోతే గమ్ను అటాచ్ చేసేసుకున్నా నో ప్రాబ్లం, ఆ గమ్ అటాచ్ చేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. మీకు ఒకసారి నేను గమ్ అటాచ్ చేసి చూపిస్తాను. సో ఇదిగోండి ఇట్లాంటి గమ్స్, శారీ గమ్స్ అనమాట, మనకి ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇట్లాంటి గమ్స్ యూజ్ చేసి ఈ బకరం ఉంది కదా, అదే ఈ క్యాన్వాస్కి అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇది నేను యూజ్ చేసి చాలా డేస్ అవుతుంది, వస్తుందో రాదో కూడా తెలీదు. ఇట్లాంటి గమ్ మీకు దొరుకుతుంది కదా, అది ఇట్లా మీరు అక్కడక్కడ పెట్టేసేసుకోండి. నాకు ఇది యూజ్ అవ్వట్లేదు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి తీసాను బాటిల్. ఓకేనా, చూడండి నేను ఎట్లాంటి గమ్ అనేది నేను ఇక్కడ యూజ్ చేయలేదన్నమాట. ఇట్లా దీని పైన పెట్టుకొని ఒక కుట్ అనేది వేసేసుకుందాం ఆ స్కాలప్ మొత్తం. చూసారా ఇట్లా 3 స్కాలప్స్ కుట్టిన తర్వాత మనకి ఇట్లా క్యాన్వాస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం దీన్ని స్కాలప్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకుంటా కొడితేనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ ఒకటే మెజర్మెంట్స్తో వచ్చింది.
చూడండి, ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెంటర్లో కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్కాలోప్లో సెంటర్లో మనకి ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కదా, ఈ క్లాత్ని కూడా సేమ్ ఇదే షేప్లో కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇట్లా పక్కకు తీసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఉన్న క్యాన్వాస్ని ఇట్లా మనం సిజర్తోనే చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కటింగ్స్ పెడితేనే మనకి క్లాత్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ కటింగ్స్ పెట్టకపోతే మనకి ఈ షేప్ అనేది సరిగ్గా తిరగదన్నమాట. జాగ్రత్తగా అక్కడున్న థ్రెడ్ బయటికి వెళ్లకుండా యువతల వైపే కటింగ్ వచ్చేటట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనము ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కర్వ్స్కి కూడా లైట్గా పైన అక్కడక్కడ కటింగ్స్ పెట్టుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి ఈ క్యాన్వాస్ని కూడా ఇట్లా బ్యాక్ సైడ్కి తిప్పేసేసుకోవాలి. ఇట్లా తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనం కర్వ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కర్వ్స్ బయటకు వచ్చేటట్లు మన ఫింగర్తో లోపల ఉండే క్లాత్ని ఇట్లా బయటికి పుషప్ చేయాలన్నమాట. కనిపిస్తుంది కదా నేను ఏ విధంగా బయటికి క్లాత్ని పుషప్ చేస్తున్నానో. మన ఒక ఫింగర్ని యూజ్ చేసుకొని ఇట్లా క్లాత్ మొత్తాన్ని ఫస్ట్ మనం బయటికి తీసుకొచ్చేవాలి. సో ఆ షేప్ అంతా మంచిగా వచ్చేంత వరకు కూడాను ఇట్లా మనం ఫింగర్స్ని యూజ్ చేసి క్లాత్ని బయటికి తీసుకురావాలి. వన్స్ మనకి మొత్తం వచ్చేసాయి అని మనకి తెలుస్తుంది కదా, అలాంటి టైంలో ఇట్లా పట్టుకొని ఒకసారి ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. మనకి షేప్ అంతా వచ్చిందా లేదా అనేది చూసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏదైనా ఒక స్ట్రాంగ్ ఇట్లా స్టిక్ టైప్లో ఉన్నది తీసుకోండి. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తానన్నమాట. దీని హెల్ప్ తీసుకొని ఇట్లా లోపల పెట్టి ఇంకేదైనా క్లాత్ మనకి బయట ఉండిపోతే అదే లోపల ఉండిపోతే క్లాత్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ స్కాలప్ మొత్తాన్ని కూడాను షేప్ వచ్చేంత వరకు ఇట్లా బయటికి లాగాలి. చూడండి, ఇట్లా పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇలా ఈ ఒక్క షేప్ అనే కాదు, మనం ఎలాంటి షేప్స్ అయినా క్యాన్వాస్ మీద కట్ చేసుకొని ఇట్లా టర్న్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట, అంటే మనం ఈ నెక్ ప్యాట్రన్ వేసుకునేటప్పుడు కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. మన టైం కూడా సేవ్ అవుతుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల. సో క్యాన్వాస్ని అటాచ్ చేస్తున్నట్లు ఎక్కడా తెలియని కూడా తెలియదు. ఇక్కడ మనం ఇట్లా పట్టుకుంటే మనకి ఇక్కడ చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట, గట్టిగా. చూస్తున్నారు కదా, ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకొని సైడ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎలా డిజైన్ చేశాను అనేది. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్ బాయ్.